సంతోషం ఈ రోజు ఈ వేదికపైన ఒక పవిత్రమైన దినాన నాకు కూర్చునే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రపంచమే అపురపడే విధంగా ప్రతి వాళ్ళు రేపటి నాడు 200 దేశాల నుంచి భారతదేశం వస్తే ఇక్కడ గొప్ప గొప్ప ప్రదేశాలు ఏమున్నాయని ఆలోచించే నాడు మొదలు ఆలోచన హైదరాబాద్ వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని చూసిన విధంగా ఏర్పాటు చేసి ఈరోజు ఆవిష్కరించ పోతున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి ప్రజల పక్షాన జగిత్యాల ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు శ్రేష్ఠ మంచి నమస్కారం. ఎందుకంటే మరి అంబేద్కర్ గారు విగ్రహం పెట్టగానే ఎందుకు వచ్చి చూస్తారు ప్రపంచం అంతే? మరి మనకు తెలుసు వారు ఎన్నో ఉన్నత విద్య చదివి మనకు రాజ్యాంగాన్ని అందించి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో కూడా వారు గుర్తింపు పొందిన వ్యక్తికి ఇవాళ సమున్నత గౌరవం సముచిత గౌరవం ఎవరైనా ఇచ్చిందంటే మన చంద్రశేఖరరావు గారు ఇచ్చి నివాళులు అర్పించుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 130 కోట్ల మంది భారతీయులు గర్వించదగ్గ వ్యక్తికి దాదాపు 127 అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్ర మన వరకు ఏదైతే సచివాలయం ఉంటుందో ఇక్కడి నుంచి కార్యకలాపాలు నడుస్తాయో దానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం గర్వించదగ్గ విషయం. మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతేకాకుండా మన ప్రజల ఆశీస్సులతో గెలిచిన నేను నాకు ఒక బ్రహ్మాండమైన అవకాశాన్ని కల్పించాను. ఇవాళ శాసనసభలో ఢిల్లీలో పార్లమెంట్ కొత్త కడితే దానికి కూడా అంబేద్కర్ గారు పేరు పెట్టాలని చెప్పి తీర్మానం చేసి పంపించడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారి ఆశయాలు మనందరికి తెలుసు. చాలా మంది రెగ్యులర్ గా మాట్లాడుకుంటున్నాం. అన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ విద్య. ఆ విద్య కొరకు గౌరవ ముఖ్యమంత్రి గారు 200 పైన గురుకుల పాఠశాలలు తెరిచి వాటన్నిటి కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు కూడా రెసిడెన్షియల్ ఎక్స్టెండ్ చేసి 30 డిగ్రీ కళాశాలలోకి ఎస్సీ రెసిడెన్షియల్ నడిపిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి సగర్వంగా తెలియజేస్తున్నారు.